నమస్కారం. టిఎఫ్సి స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షకులకు వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈ వారం గ్రహస్థితులు ఏ రకంగా ఉన్నాయి, ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాశిలో సంచారం చేయటం వల్ల ఏ రాశి వారికి ఏ రకమైన ఫలితాలు ఉన్నాయి చూద్దాం. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చతుర్ శుక్రశనభ్యశ్చ రాహవే గేతవే నమో నమః. నవగ్రహాలన్నీ కూడా అందరికీ ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ, తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఫలితాలు ఈ వారం మీకు అనుకూలమైన ఫలితాలే ఉన్నాయని చెప్పాలి. ముఖ్యంగా 28వ తారీఖు దగ్గర నుంచి చాలా యోగ్యమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తున్నాయని చెప్పాలి. అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాశ్యాధిపతి భాగ్యస్థానంలో ప్రవేశిస్తున్నాడు. భాగ్యస్థానంలో 28వ తారీఖు నుంచి పంచగ్రహ కూటమి. ఇది మీకు చాలా యోగదాయకమైన ఫలితాలు ఇచ్చేటువంటి కూటమి. అదృష్టం కలిసి వస్తుంది. దాంతోపాటు దైవానుకూలత, దైవానుగ్రహం మీకు కలిగేటువంటి అవకాశం ఉన్నది. మీ ఇష్టదైవ్యాన్ని మంచి అనుకూలమైనటువంటి ఫలితాల కోసం మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి. తద్వారా మీకు వచ్చేసి ఇష్టదైవానికి సంబంధించినటువంటి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. దైవదర్శనానికి కానివ్వండి, లేకపోతే వచ్చేసి దైవ సంబంధమైన కార్యాలకు కానివ్వండి, ఈ పరిస్థితి చాలా అనుకూలమైనటువంటి యోగదాయకమైన స్థితి కింద చెప్పవచ్చు. తదుపరి ఈ వృషభ రాశి వారికి 25, 26, 27 తారీఖుల్లో ఆర్థికంగా మంచి లాభం చేకూరేటువంటి అవకాశం ఉంది. వ్యాపారంలో ఉన్న వాళ్ళకి మంచి వ్యాపార వృద్ధి కలుగుతుందని చెప్పవచ్చు. దాంతోపాటుగా వచ్చేసి వృషభ రాశి వారికి ఎవరైతే కుటుంబ విషయాల్లో కుటుంబంకి సంబంధించిన కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి వృద్ధి కానివ్వండి, స్థిరత్వం గురించి ప్రయత్నం చేస్తున్నారో దానికి సంబంధించిన శుభవర్తమానాలు మీకు అందేటువంటి అవకాశం ఉంది. 28 నుంచి మీకు చాలా యోగ్యదాయకమైన ఫలితాలు ఉన్నాయి. అన్ని విధాలా మీకు అనుకూలమైనటువంటి ఫలితం ఉంటుంది. 28 వరకు మటుకు కొంతవరకు పట్టుదలతో కానీ మీకు పనికి పూర్తి అవ్వదు. అనుకున్న పని కొంత 28 వరకు ఆలస్యంగా జరిగేటువంటి అవకాశం ఉంది. సూర్యుడు భాగ్యస్థానంలో ఉండటం వల్ల ఏంటంటే కొంత పితృవర్గంతో కానివ్వండి, పితృమూలకంగా కానివ్వండి వ్యయం ఉండేటువంటి అవకాశం. ఆ వ్యయం ఆరోగ్య స్థితి గురించి కానివ్వండి, లేకుంటే వచ్చేసి మీకు కొంత మానసిక పరమైన ఆందోళన కలిగించేదిగానే చెప్పవచ్చు. ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలం ఉంటుంది. విద్యాపరమైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా విజయవంతంగా ఉంటాయి. రాహు రాశిలో ఉన్నందువల్ల రాహు వల్ల వచ్చేసేసి కొన్ని చికాకులు, లేకుంటే వచ్చేసి కొంతవరకు పురోగమనం ఉన్నప్పటికీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు తప్పవనే చెప్పాలి. ఇంకా ఈ వృషభ రాశి వారికి స్పెక్యులేషన్ ఈ వారం కలిసి వస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా వచ్చేసి పంచమస్థానాధిపతి బుధుడు వక్రీ చేతి 30వ తారీఖు కాబట్టి ఈ వారం వరకు స్పెక్యులేషన్ మీకు మంచి లాభదాయకంగా ఉంటుంది. శుక్రుడు భాగ్యస్థానంలో సంచారం చేసి ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అక్కడి నుంచి మీకు మంచి అనుకూలమైనటువంటి లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. విలువైన వాటి మీద పెట్టుబడులు పెట్టండి, తప్పనిసరిగా పెట్టుబడులు మీకు అనుకూలిస్తాయి. స్థిరమైనటువంటి ఆస్తులు కొనుక్కోవడానికి కానివ్వండి, స్థిరాస్తుల వ్యవహారాలు జరపడానికి కానివ్వండి అనుకూలమైన కాలమనే చెప్పాలి. ఇంకా నూతనమైనటువంటి ప్రణాళికలు వేయడానికి తగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది 28 తర్వాత మరింత సానుకూలంగా మారేటువంటి అవకాశం ఉంది. కొత్త భాగస్వామ్యాలకు అనుకూలమైనటువంటి ప్రణాళికలు వేయండి, మంచి లాభంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఈ వారం కలిసి వచ్చేటువంటి దైవం వచ్చేసి గణపతిని ఆరాధించినట్టయితే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు, మీరు చేపట్టిన పనుల్లో ఉన్నటువంటి విఘ్నాలు తొలగి పరిపూర్ణమైనటువంటి లాభం చేకూరేటువంటి అవకాశం ఉంది. అదృష్ట సంఖ్య వచ్చేసేసి 6 చెప్పవచ్చు. అదృష్టపరమైనటువంటి యోగాల కోసం మీరు గణపతిని ఆరాధించండి. అదేవిధంగా వచ్చేసి ఆకుపచ్చ వర్ణం మీకు మంచి శుభదాయకమైనది అని చెప్పవచ్చు.